గ్రామ పెద్దల దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సుద్దాల భూమయ్య అన్నారు. గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి పనులకు దాతల సహకారంతో వీధి లైట్లు పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా రాజమణి దేవి ట్రస్ట్ సభ్యులు వేద పండితులు రాధాకృష్ణ గ్రామానికి 250 వీధి లైట్లను అందజేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుద్దాల భూమయ్య మాట్లాడుతూ గ్రామంలోని అనేక సమస్యలు నెలకొనడంతో గ్రామ పెద్దల సహకారంతోనే గ్రామాన్ని పారిశుద్ధ్యం అంటే లాంటి అనేక సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. దాతలకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుద్దాల భూమయ్య, ఉపాధ్యక్షులు తంగలపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అల్లేపు రమేష్, కోశాధికారి లింగం గ్యాలయ్య, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీధులన్నీ లైట్ల కాంతులతోటి వెలుగబోతుంది. రాజమండ్రి దేవి గారు ట్రస్ట్ నుండి ఈ 250 లైట్లు మనకు ఇవ్వడం జరిగింది. వారికి అలా ట్రస్ట్ వారికి కూడా మా గ్రామ లింగనపేట తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇవ్వడానికి సహకరించిన మన రాధాకృష్ణ పంతులు గారికి కూడా మేము మా పేరు పేరున అందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. లింగనపేట గ్రామంలో హలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు ప్రతి కులం నుండి 3 మెంబర్లను కేటాయించుకొని ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేయడం జరిగింది. విలేజ్ కమిటీ వేసి దాదాపు వారం రోజులు కావస్తున్నందున మరి శరవేగంగా ఈ యొక్క ఈ వారం రోజుల లోపలనే ఈ ఊర్లో గడ్డి చెక్కడం జరిగిపోయింది. అదేవిధంగా గుంతలు అక్కడక్కడ ఉన్న వాటి మీద కూడా మేము మొరం పోయడం జరిగిపోయింది. ఇప్పుడు మూడోది వీధి లైట్లు ఇవాళ ప్రారంభించినాము. శరవేగంగా అవి కూడా జరుగుతున్నాయి. దీనికి గ్రామ పెద్దలు అందరూ సహకారంతోనే ఇవన్నీ జరగడానికి కారణముంది. గ్రామ పెద్దలు, మన వేద పండితులు, గౌరవనీయులు పెద్దలు, రాధాకృష్ణ పంతులు గారు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఇంకా మాకు ఊరిలో ఎన్నో సౌకర్యాలు చేయడానికి మాకు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి. ఇంకెవరైనా దాతలుంటే మా ఊరికి సహకరించి, మా కమిటీకి సహకరించి మాకు ఇంకా కొన్ని దాతలు ముందుకు రావాలని పదే పదే వాళ్ళని కోరుకుంటున్నాము.